దేవునికి మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రియమేనా దేవుని పిల్లర బాగున్నారా దేవుని మహాదయ్యని బట్టి దేవాది దేవుడు రాత్రి కాల ఆయన రెక్కలు చాటిన మనలను మన కుటుంబాలను క్ష్యామంగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారండి పరిశుద్ధ గ్రంథము ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథము ప్రియమేనా దేవుని పిల్లర నూట ఏడవ అధ్యాయం ఆరువచ్చరణను చూసినట్లయితే వారి కష్టకాలం ముందు యహోవాకు మొదపెట్టేది ఆయన వారి నుండి వారిని విడిపించను దేవునికి మహిమ కలిగిన గాక వారి కష్టకాలంలో వారి యహోవాకు మొరపెట్టేది నిజమే ప్రియమైన దేవుని పిల్లల మన కష్టములు వచ్చినప్పుడు బాధల్లో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు దేవునికి మనం మొదపెడుతూ ఉంటాం అయితే ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది ఏమని జ్ఞాపకం చేస్తుందంటే ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించాను దేవునికి మహిమ గాక వారి ఆపదలన్నిటిలో నుండి ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించాడు నిజమే ప్రియమైన దేవుని పిల్లరా మనం ఎటువంటి ఆపదలో ఉండి మన కష్టంలో ఉండి మనం దేవునికి మొదపెట్టిన దేవుడు మనం మొద వింటాడు అంతేకాదు మన కష్టాల్లో నుండి మన బాధల్లో నుండి మన యాదనకర పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు విమోచిస్తాడు అద్భుతమైనటువంటి ఆరోగ్యమును బలమును శక్తిని సమృద్ధి అయినటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకనంటే ఆయన అంత ఉన్నతమైనటువంటి దేవుడే ఉన్నవాడు కనుక నా ప్రియమైన దేవుని పిల్లలు భయపడవద్దు ధైర్యము కలిగి ప్రభు పాదాలు పట్టుకొని ఆయనకు మొలపెట్టినట్లయితే ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని దేవుడు సమృద్ధిగా మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభుకి మరపెట్టి నీకున్న ప్రతి అవసతుల నుండి ప్రతి సమస్యల నుండి విడిపించబడి గొప్ప మేలును గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవడానికి సిద్ధపడాలని అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించను గాక ఆమెన్ కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి కృపామయుడు మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో ఈ చక్కటి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అవును ప్రభ మేము ఆపదలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మేము నీకు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మా ప్రార్థన మా ఆపదలన్నింటిలోంచి మమ్మల్ని విడిపించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నవాడు అని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా అట్టి విశ్వాస జీవితాన్ని మాకందరికీ దయచేయండి నీ కృపల మమ్మల్ని బలపరచండి నీ వాక్యపు వెలుగులు నడుచుకునే ధన్యత మాకు దయచేయండి స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి ప్రభు మా గ్రామం చుట్టూ మా పట్టణం చుట్టూ మీ కాపుదలు మీ భద్రత దయచేయండి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి ప్రతి గ్రామాలను ప్రతి పట్టణాలను కూడా మీ కృపలో బలపరిచి మేలైన కార్యాలు జరిగించండి బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను చేతి పనులను వ్యాపారములను ఉద్యోగములు కూడా దీవించి ఆశ్రవదించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేయండి మా దేశాన్ని ప్రపంచ దేశం అన్నింటికి దీవించండి దేవ ప్రతి గ్రామాలను ప్రతి పట్టణాలను ప్రతి రాష్ట్రాలను కూడా ఆశీర్వదించి ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచేయండి దనాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గనపరుస్తున్న వారిని కూడా గనపరచండి బిడ్డలకు చదువుల్లో మంచి జ్ఞానం దయచేయండి రాకపోకలను తోడే ఉండండి అద్భుతమైనటువంటి కాపుదలిసి నడిపించండి ప్రభావం మరి ముఖ్యంగా మా గ్రామాల నుండి మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం వారి కుటుంబాలకు వారి బిడ్డలకు దీవెనికరంగా ఆశీర్వదకరంగా మేలుకరంగా మార్చి మీరే మహిమా ఘనతా ప్రభావాలు పొందుదరని మా ప్రభువును మా రక్షకుడు నేర్కరిస్తున్నాలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తగ్గి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించి ఆస్వతించిన గాక ఆమె